సిపిఐ పార్టీకి చెందిన సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు పోలవరం సందర్శనలో నానా యాగి కూడా అందరం కూడా చూడటం జరిగింది. ఈ ప్రభుత్వం స్పష్టంగా ఎవరు కూడా ఎవరైనా కూడా పోలవరం విజిట్ చేయాలంటే విజిట్ చేసి దాని ఈ ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదు, అభ్యంతరం లేదు. కానీ పోలవరానికి ఒక రాజకీయం చేయాలా, అక్కడికి వెళ్ళి రచ్చలు చేయాలా, ఒక దురుద్దేశంతో పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఏదో విధంగా ఈ రాష్ట్ర ప్రజల్లో అపోహలు కల్పిస్తామో అనుకుంటే మాత్రం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దానికి అడ్డుకుంటుంది. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, నిజంగా వాళ్ళకి పోలవరం సందర్శన చేయాలా, పోలవరం గురించి ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే సంబంధించిన ముఖ్య నాయకులు 5 మందో 10 మందో వెళ్ళి అక్కడ సంబంధించిన అధికారులు జరుగుతున్న తీరు అంతా తెలుసుకుంటే సరిపోతుంది. కానీ నాకు తెలియగడగత దాదాపు 200 మంది, 200 మందితో మీరు పోయి ఏం చేస్తారు? ఒక స్టేట్ సెక్రటరీగా మీ 5 మంది ఇంకొక ఎవరైనా ఎమ్మెల్సీలు ఉంటే అందరు పోతే ఒక 5 మందో 10 మందో పోతే దానికి సంబంధించి వివరణ చేస్తారు. ఆడ 3000 మంది పైగా పని జరుగుతూ ఉంటే ఒక 200 మందితో మీరు పోయారంటే దాని ఉద్దేశం ఏంటి? ఏదో విధంగా ఈ రాష్ట్రం నిజంగా వామపక్ష పార్టీలు అంటే సిపిఎం కానీ సిపిఎం గతంలో పేద ప్రజల గురించి పోరాటం చేస్తారు, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తారు. కానీ అదేందో కానీ రామకృష్ణ గారు చంద్రబాబు నాయుడు అజెండా కోసం పోరాటం చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు మెప్పు కోసం పోరాటం చేస్తున్నట్టుంది. కానీ ఈ రాష్ట్ర సమస్యల గురించి కానీ పేద ప్రజల గురించి కానీ ఎక్కడా కూడా ఆయన ఎప్పుడూ కూడా గలం తక్కువ ఇప్పుడు జరుగుతూ ఉంది. ఈరోజు అడుగుతా ఉన్నాం ఇదే రామకృష్ణ గారిని, అయ్యా గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన పోలవరాన్ని నేను కడతాను అని చెప్పి 2017లో కేబినెట్లో ఒక ఒప్పందం చేసుకున్నప్పుడు నువ్వు ఎందుకు పోరాటం చేయలేదు అని అడుగుతా ఉన్నా. గత 5 సంవత్సరాలు 100,000 ఇళ్ళు కట్టాలి అంటే కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టకపోతే ఆ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన ఆర్ఎండ్ఆర్కి సంబంధించి నువ్వు ఎందుకు ప్రశ్నించలేదని అడుగుతా ఉన్నా. కనీసం అప్పుడు అక్కడికి వెళ్ళి ఆ ప్రజల తరపున ఎందుకు మాట్లాడలేదని అడుగుతా ఉన్నా. నేను చెప్పాడు ఎత్తు తగ్గిస్తున్నారు దానికి పోతున్నామని. అసలు నిజంగా ఇంకా అర్త్ డ్యామ్ ఏదైతే మెయిన్ డ్యామ్ ఉందో ఆ డ్యామ్ పనులే ఫిబ్రవరి నెల నుంచి మొదలవుతాయి ఆ డ్యామ్. ఎందుకంటే ఇప్పుడు స్పిల్వే గేట్స్ కాఫర్ డ్యామ్ పూర్తిగా రేస్ చేసే పనులు జరుగుతున్నప్పుడు ఆ డ్యామ్ పనే 40 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయితే ఈయన పోయి ఏం కొలుస్తాడు? ఈయన పోయి ఏం కొలుస్తాడంట? గతంలోనే మేము స్పష్టంగా చెప్పాను దీని గురించి. కొంతమంది తెలుగుదేశంలో మాజీలు మాట్లాడితే డిసెంబర్ 20న ఏదైతే మేము ప్రాజెక్టుని పూర్తి చేసిన తర్వాత ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఏదైతే ఇనాగ్రేషన్ ఫంక్షన్కి ఖచ్చితంగా మిమ్మల్ని పిలుస్తాం, బంగారంగా టేప్ తీసుకొచ్చుకొని డ్యామ్ ఎత్తును కొలుసుకోవచ్చు, అంగుళం కూడా తగ్గించే సమస్య లేదు అని స్పష్టంగా చెప్పాం. సో ఈయన కూడా చెప్తున్నా రామకృష్ణ గారికి కూడా ఆయనతో పాటు మిమ్మల్ని కూడా పిలుస్తాం, మీరు కూడా రావచ్చు, మీరు కూడా ఎత్తు కొలుసుకోవచ్చు. మా పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తాజా వార్తల కోసం APTS న్యూస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.